హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి వంటిల్లు ఈరోజు వీడియోలో అవెన్ లేకుండా స్పాంజీ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి కేక్ చేయటం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే విధంగా అన్ని ఇంట్లో ఉన్న వస్తువులతోనే కేకును ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను కేక్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తర్వాత మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి ఈ స్పాంజీ కేకును తయారు చేయటానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులోనికి ఒక కప్పుతో ముప్పావు కప్పు చక్కెరని వేసుకోవాలి అంటే అరకప్పు కంటే కొద్దిగా ఎక్కువగా చక్కెరని వేసుకోండి ఇక్కడ నేను కప్పు కొలతలతో చేసి చూపిస్తున్నానండి అన్నిటిని కూడా ఒకే కప్పు కొలతలతో తీసుకోవాలి ఇందులోనే రెండు యాలకులు వేసుకొని చక్కెరని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి చక్కెరని ఇలా మెత్తని పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఇందులోని మూడు గుడ్లని పగల కొట్టుకొని వేసుకోండి ఇక్కడ నేను మీడియం సైజు కప్పుతో కొలత చూపిస్తున్నాను కాబట్టి మూడు గుడ్ల వరకు వేసుకుంటున్నానండి గుడ్లు కూడా ఒక గిన్నెలోకి పగల కొట్టుకొని తర్వాత చక్కెరలోనికి వేసుకోవాలి గుడ్లని ఎప్పుడైనా డైరెక్ట్గా వేసుకోవద్దు ఇలా ఒక గిన్నెలోకి పగల కొట్టుకొని ఆ తర్వాత వేసుకోండి గుడ్లు వేసుకున్న తర్వాత అదే కప్పుతో పావు కప్పు నూనెని వేసుకోవాలి నూనె కూడా వాసన లేని నూనెని వేసుకోండి కేకులో గుడ్డు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు గుడ్డుకి బదులుగా అదే కప్పుతో అరకప్పు వరకు పెరుగుని వేసుకోవచ్చు మీరు ఏ నూనె వేసుకున్నా వాసన లేని నూనెని వేసుకోండి చక్కెర పొడి నూనె గుడ్లు బాగా కలిసేలా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు ఒక పెద్దగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోనికి ఒక జల్లడ పెట్టుకోవాలి ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే చక్కెరని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నిండుగా మైదాపిండిని వేసుకోవాలి మైదా పిండికి బదులుగా గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోస్లో నేను గోధుమ పిండి కేకు కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను చూడకపోతే చూడండి ఇందులోనే ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి బేకింగ్ పౌడరు బేకరీ షాప్లో దొరుకుతుందండి బేకింగ్ పౌడర్ వేరు బేకింగ్ సోడా వేరు ఇందులోనే పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వంట సోడా అంటే దోశల్లోనికి బోండాలోనికి వేసుకుంటూ ఉంటాం కదండి ఆ పొడిని సోలా పొడి లేదా వంట సోడా అంటారు అది పావు టీ స్పూన్ వరకు వేసుకోండి బేకింగ్ పౌడరు తప్పనిసరిగా ఒక టీ స్పూన్ వరకు వేసుకుంటేనే కేకు బాగా పొంగుతూ స్పాంజీ లాగా వస్తుంది ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని మెత్తని పౌడర్లా జల్లించుకోవాలి పిండిని జల్లించుకున్న తర్వాత ఇలా ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకోండి పిండిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గుడ్డు చక్కెర పొడి మిశ్రమం ఉంది కదండి ఆ మిశ్రమాన్ని ఈ పిండిలోనికి వేసుకోవాలి కేక్ బ్యాటర్ కలుపుకోవడానికి పెద్దగా ఉన్న గిన్నెని తీసుకోండి ఇలా మొత్తం వేసుకొని విస్కర్తో బాగా కలుపుకోండి పిండిని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి తిప్పామంటే పిండి మొత్తం బాగా కలుస్తుంది కదా అనే డౌట్ రావచ్చండి ఎవరికైనా అలాంటి వారి కోసము తెలియని వారి కోసం చెప్తున్నానండి పిండిని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వల్ల ఎగ్గు మిశ్రమంలో ఉన్న ఎయిర్ మొత్తం పోయి మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ రాదండి కాబట్టి ఇలా గిన్నెలోకి వేసుకొని కలుపుకోండి పిండిని కలుపుకున్నప్పుడు కూడా ఒకే డైరెక్షన్లో ఒకే వైపుకు తిప్పుకుంటూ ఇలా వీడియోలో చూపించిన విధంగా స్లోగా కలుపుకోండి పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి పిండిని ఇలా కలిపారంటే కేక్ బ్యాటర్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కేకుని ఉడికించుకోవడానికి మందంగా వెడల్పుగా ఉన్న సిల్వర్ గిన్నెని తీసుకోవాలి మీ దగ్గర కేక్ మౌలు ఉంటే తీసుకోండి లేదంటే మీ ఇంట్లో ఉన్న గిన్నెలలో ఇలా రౌండ్గా వెడల్పుగా ఉన్న గిన్నెని ఒకటి తీసుకోండి సిల్వర్ గిన్నెలో చేసుకుంటే కేక్ మాడిపోకుండా బాగా వస్తుంది స్టీల్ గిన్నెలో చేసుకుంటే కేక్ అనేది అడుగున మాడిపోయినట్టుగా నల్లగా వస్తుంది ఈ గిన్నెకి లోపల వైపున నూనెని అప్లై చేసుకోండి ఇలా నూనె అప్లై చేసుకున్న తర్వాత కొద్దిగా పొడి మైదాపిండి తీసుకొని ఇలా చల్లుకోండి ఇలా పొడి మైదాపిండి చల్లిన తర్వాత మైదా పిండి ఎగస్టా అనేది తీసేసుకోండి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అడుగు భాగాన బటర్ పేపర్ వేసుకోండి లేదంటే ఇలా పొడి మైదా పిండితో చల్లుకోండి ఈ గిన్నెలోనికి ముందుగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని వేసుకోవాలి కేకు బ్యాటరు గిన్నెకి సుగం వరకే రావాలి అండి కేకు బాగా పొంగుతుంది కాబట్టి మనం గిన్నె నిండుగా పిండిని వేసుకోవద్దు పిండిని బట్టి మీరు గిన్నెని తీసుకోండి గిన్నెలోకి పిండిని వేసుకున్న తర్వాత గిన్నెని ఒకసారి నేలకేసి కొట్టినట్టుగా ట్యాప్ చేసుకోండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టేసుకొని కేకుని బేక్ చేయడం కోసము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ పై కుక్కర్ కానీ వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ కానీ లేదంటే పెద్ద శరవ కానీ పెట్టుకోండి ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కుక్కర్ పెట్టుకుంటున్నాను కుక్కర్ లోపల అడుగు భాగాన ఒక స్టాండ్ కానీ ప్లేటు కానీ పెట్టుకొని దీనిపై మూత పెట్టుకొని ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకొని ముందుగా చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ గిన్నెని ఈ కుక్కర్లోనికి పెట్టుకోండి స్టవ్పై పెట్టుకున్న గిన్నెలోనికి కేక్ బ్యాటర్ వేసుకున్న గిన్నె సరిపడినంతగా ఉండేలా చూసుకోండి ఇప్పుడు కుక్కర్ మూతకి ఉన్న విజిల్ కానీ లబ్బర్ కానీ తీసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో నలభై నుండి నలభై ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి కేకుని ఇలా పెట్టేసిన తర్వాత ఒకసారి టైం చూసుకోండి టైం చూసుకొని నలభై నుండి నలభై ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే కేక్ అనేది రెడీ అయిపోతుంది నలభై నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి కేక్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక పుల్ల కానీ చాకు కానీ తీసుకొని కేకులో గుచ్చి చూస్తే మనకి కేకు అంటుకోకుండా వస్తేనే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు చూడండి పుల్లకి కేక్ అనేది అంటుకోకుండా వస్తుంది కదా ఈ కేకుని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందికి దింపేసుకోండి ఈ కేకు పూర్తిగా చల్లారిన తర్వాతనే గిన్నె నుండి కేకుని బయటికి తీయాలి మీరు ముందుగానే తీశారనుకో కేక్ అనేది విరిగిపోతుంది ఇప్పుడు కేక్ అనేది పూర్తిగా చల్లారిపోయింది ఒక చాక్ తీసుకొని చివర రాంజులు కొద్దిగా లోడ్ చేసుకొని కేకు గిన్నెని రివర్స్ తిప్పారంటే మనకు కేక్ అనేది ఈజీగా వచ్చేస్తుంది చాలా ఈజీగా స్పాంజీలా ఉండే కేకుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూశారు కదండి మీకు ఈ కేక్ చేయడం వచ్చిందంటే మీరు ఏ కేక్ అయినా చాలా ఈజీగా సింపుల్గా చేసేస్తారు ఈ కేకులో వాడిన ఇంగ్రీడియంట్స్ అన్నీ డిస్క్రిప్షన్లో రాశాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం కీర్తి వంటిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్